మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో సాంకేతిక కారణాలతో సింహపురి ఫలక్నమా ఎక్స్ప్రెస్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీంతో మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో అంటే హిల్ బ్రేక్ డౌన్ కావడంతో వెంటనే గమనించిన లోకో పైలట్స్ ట్రైన్ ను మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో నిలిపివేయడం జరిగింది. అయితే సుమారు ఒక గంటన్నర 2 గంటల పాటు అక్కడున్న టెక్నీషియన్స్ దాన్ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు 2 గంటల పాటు గుంటూరు నుంచి సికింద్రాబాద్కు వెళ్ళే మార్గంలో ఉన్న ట్రైన్లన్నింటినీ నిలిపివేయడం జరిగింది. సో దీంతో అక్కడున్న ప్రయాణికులు కావచ్చు చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే 2 గంటల పాటు ఒక మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో ట్రైన్ నిలిచిపోవడంతో అక్కడున్న ట్రైన్లో ఉన్న ప్రయాణికులు, వందల సంఖ్యలో ఉన్న ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. అయితే తాజాగా ఈ ఘటన పక్కకు పెడితే గడిచిన నెలలోనే దాదాపు రెండుసార్లు మిర్యాలగూడ పరిధిలో ఇలా ట్రైన్లు నిలిచిపోవడం. గతంలో మనం చూస్తే జన్మభూమి ఎక్స్ప్రెస్ సాంకేతిక కారణాలతోటి జన్మభూమి ఎక్స్ప్రెస్ కూడా అక్కడ మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో ఆగిపోతే దాదాపు 100 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అట్ ద సేమ్ టైం దామర్చర్ల రైల్వే స్టేషన్ పరిధిలో కూడా ఒక గూడ్స్ ట్రైన్ అక్కడ నిలిచిపోవడంతో, సాంకేతిక కారణాలతో నిలిచిపోవడం, పట్టాలు తప్పడంతో ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇలా వరుస ఘటనలతోటి ట్రైన్లలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్ మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో మాత్రమే ఇలాంటి ఘటనలు జరగడం ప్రయాణికులు కావచ్చు, అక్కడున్న అధికారులు కావచ్చు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే 2 గంటల పాటు శ్రమించి ఆ యొక్క లాక్ అయిన హిల్ బ్రేక్ని సరిచేయడంతో ఫలక్నమా ఎక్స్ప్రెస్ అక్కడ నుంచి అయితే వెళ్ళింది. సో మొత్తానికి ఈ ట్రైన్ ఇక్కడ నిలిచిపోవడం ద్వారా ఒక 2 గంటల పాటు సికింద్రాబాద్ గుంటూరు ఈ మార్గ మధ్యంలో ఈ రైలు మార్గంలో ఉన్న ట్రైన్స్ అన్ని కూడా ఒక గంట పాటు నిలిపివేయడంతో అన్ని రైళ్లలో ఉన్న ప్రయాణికులు కూడా ఇబ్బంది పడ్డట్టుగా రైల్వే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ నుంచి.